డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇప్పుడు ప్రజలను పట్టి పీడుస్తున్న ఈ మహమ్మారి సెకండ్ వేవ్ గురించి అందరికంటే ముందే బయటపెట్టాడు ఈ ఆస్ట్రాలజర్ అభిజ్ఞ ఆనంద్. అయితే భూమి మీద మరో అతిపెద్ద విపత్తు పొంచి వస్తుందని అంచనా వేసిన అభిజ్ఞ ఇప్పుడు కేవలం మన ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలలో చాలా అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఈ వ్యాధి గురించి అభిజ్ఞ చెప్పిన విషయాలు ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోవే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మినవారు మోసం చేయటం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాద నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అతి చిన్న వయసులోనే ఆయుర్వేద మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పూర్తి చేశాడు అభిజ్ఞ. ఈ బాల మేధావి చాలామంది విద్యార్థులను కూడా జ్యోతిషాన్ని నేర్పిస్తున్నాడు. గత సంవత్సరంలో అభిజ్ఞ చేసిన వీడియో వైరల్గా మారిన సంగతి అందరికీ తెలిసింది. ముఖ్యంగా 2019 డిసెంబర్ నుండి సమయం ఎవరు ఊహించని విధంగా ఉంటుందని అభిజ్ఞ ఈ విషయాన్ని తన ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేశాడు. ముఖ్యంగా 2019 నవంబర్ మొదటి వారంలో ఇప్పుడు పట్టిపిడుస్తున్న మహమ్మారి యొక్క మొదటి కేసు అనేది నమోదైంది. అయితే ఈ వ్యాధి వలన మన భారతదేశంలో కొన్ని లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ప్రస్తుతం మళ్ళీ మహమ్మారి పట్టి పీడుస్తున్న సెకండ్ వేవ్ ఇంకా ప్రమాదకరమైనది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూనే రేపటి రోజున మనం ఎలాంటి వైరస్ని కూడా ఎదుర్కోగలమని సందేశం ఇస్తున్నాడు. ముఖ్యంగా అభిజ్ఞ మనం జంతువులను కావాలని హాని తలపడం మానుకోవాలని ఈ బాల మితాబి చెప్తున్నాడు. అయితే మరికొన్ని నెలల పాటు ఈ మహమ్మారి వ్యాధి పట్టి పీడిస్తుందని చెప్పాడు. ముఖ్యంగా మళ్ళీ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని కూడా తెలియజేశాడు. ముఖ్యంగా 2021 చివరి వరకు ఈ మహమ్మారి థర్డ్ వేవ్ కూడా వస్తుందని తెలియజేశాడు. దీని వలన ప్రపంచం మళ్ళీ విపత్కర ఘోర ప్రమాదాలను గురవుతుందని తెలియజేశాడు. ఇంకా అభిజ్ఞ యొక్క జ్యోతిష్యం నిజమే అని అందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా 2022 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ బాల మేధావి చెప్పాడు. ఎందుకంటే ఈ మహమ్మారి యొక్క థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే అంచనా వేస్తున్నాడు. మరి మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఈ మహమ్మారికి బలి అవ్వకపోదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూమ్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి.